మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మెగా హెల్త్ క్యాంపుకు శ్రీకారం చుట్టారు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కొత్తగూడ గంగారం ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్పీ శరత్చంద్ర పవర్ ఆదేశాలతో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు ఏజెన్సీ ప్రాంత ప్రజల కోసమే మెగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు మావోయిస్టులకు సహకరించవద్దని పిలుపునిచ్చారు ఇక ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా క్యాంపును ఉపయోగించుకోవాలంటున్న ఎస్పీ శరత్చంద్ర పవర్ తో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్ మార్కొట్ జనరల్ మొత్తం తన మార్కు చాడుతున్నాడు అయితే వాళ్ళతో మనతో మాట్లాడడానికి ఎస్పీ శరత్చంద్ర పవర్ ఉన్నారు వాళ్ళు అడిగి తెలుసు సార్ నమస్కారం సార్ ఇప్పుడు మొబైల్లో ఉన్నటువంటి మీరు వచ్చిన కాన్స్టిట్యూట్ ఉద్యోగులకైతేనే మీ నిరుద్యోగులకైతే కొన్ని క్యాంప్స్ పెట్టేశారు దానివల్ల ప్రజలకు ఉపయోగపడింది ఒక అడుగు ముందుకు వచ్చి ఏజెన్సీ ప్రాంతంలో వచ్చినట్టు ప్రజలకి ఇట్లా హెల్త్ చేస్తున్నారు నేను మీకు ఏ విధంగా అనిపిస్తుంది మనకి గంగారం కొత్తగూడ రెండు మండల్స్ మనకి ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ మండల్స్ ఇక్కడ మన దగ్గర క్రైమ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది మనము ఈ మారుమూల యాక్సెస్ తక్కువ ఉన్న ప్రాంతాలలో కూడా మనము జనాలకి ఇంకా దగ్గర అవ్వనికి వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి కూడా మనం ఐడెంటిఫై చేసుకొని వాటందరినీ కూడా మనం రిజాల్వ్ చేయడం జరుగుతుంది వీళ్ళకి మనం ఇప్పుడు ఇవాళ మనం మెడికల్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అందరికన్నా ముందు పోలీస్ వాళ్ళు ఉండేసి వాళ్ళన్ని సాల్వ్ చేసి ఎమ్మటే వాళ్ళకి రిలీఫ్ ఇద్దాం అనేది ఉద్దేశంతో మనం ఇదంతా చేపడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీరు నిరుద్యోగులకి నిరుద్యోగ జాబ్ మేనలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు అంటే మీకు మార్క్ ఎలా ఉందండి అంటే స్పందన మంచిగా ఉందండి ఇప్పుడు దాకా మన మహబూబాబాద్ జిల్లాలో లాస్ట్ ఇయర్ ఒకటే మనం 1200 జాబ్స్ దాకా ఇప్పించడం జరిగింది మెడికల్ క్యాంప్స్ కూడా బయ్యారంలో ఒకటి వాళ్ళ గూడూరులో ఒకటి దీని ముందు ఇంకొకటి మనం గూడూరులో కూడా మన గంగారంలో ఒకటి ఇట్లా కంటిన్యూస్గా పెడుతూ జరుగుతున్నాం మనం అంటే మా తరపు నుంచి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ అనుకొని మనం అనుకోవచ్చు మీరు ఏమంతా పత్రికలు కానీ మీడియాలో కానీ సైబర్ క్రైమ్స్ గురించి చెప్తున్న సందర్భాల్లో వాటి గురించి కొంచెం జనానికి అవేర్నెస్ సమాజం అనేది ఇప్పుడు అంతా మారుతుందండి ఇప్పుడు టెక్నాలజీ అనేది కూడా ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో కూడా దూసుకెళ్ళిపోయింది సైబర్ మోసగాళ్ళకి వీళ్ళు కూడా సైబర్ క్రైమ్స్ అనేది చాలా ఈజీగా చేస్తున్నారు ఎందుకంటే సైబర్ క్రైమ్ చేసే అఫెండర్ మనకి ఎక్కడో కనపడదు అంతా టెక్నాలజీ వెనుక దాచుకొని అన్ని రకాల అఫెన్స్ చేస్తున్నారు సో దాని గురించి మనము మన జిల్లాలో ప్రతి వారం మనం ఒక ప్రెస్ నోట్ లాగా జనాలకు అవేర్నెస్ క్యాంపెయిన్స్ లాగా లేకపోతే మా సైబర్ ఇన్స్పెక్టర్ గారు స్కూల్స్కి వెళ్ళడము సైబర్ క్యాంపెయిన్స్ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతున్నది మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి వీ ఓన్లీ వాంట్ రిక్వెస్ట్ వన్ థింగ్ ఏదున్నా కూడా మీ కాన్ఫిడెన్షియల్ డేటా మీ ప్రైవసీ డేటా అంటే మీ పాస్వర్డ్లు లేకపోతే మీ ఐడి కార్డులు లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లు స్టేట్మెంట్లు ఏదున్నా కూడా మీరు ఎవరికి కూడా షేర్ చేయొద్దు ఓన్లీ ఆథరైజ్డ్ పర్సన్ అంటే ఇప్పుడు బ్యాంక్కి మీరు వెళ్తే బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీకి మీరు ఏమైనా డీటెయిల్స్ అడిగితే ఇవ్వాలి అట్లాంటిది అలానే కానీ ఫోన్ల మీద ఎవరైనా ఫోన్ చేసి మీ కేవైసీ అప్డేట్ చేస్తున్నాము లేకపోతే మీ పాస్వర్డ్ మారుస్తున్నాము ఇక్కడ నుంచి ఫోన్ చేస్తున్నాము మీ ఓటీపీ చెప్పండి ఇట్లాంటివి చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నమ్మకండి ఎమ్మటే 1930కి కాల్ చేయండి ఒకవేళ మీ డబ్బులు కూడా ఏమైనా వెళ్తే ఇమీడియట్గా మనం ఫ్రీజ్ చేయడం జరుగుతుంది 1930 కాల్ చేసి లేకపోతే సైబర్ పోర్టల్ ఉన్నది అక్కడికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు చెప్పారు ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయండి చెప్పేసి మీరు గ్రామ ప్రజలకు మీరేం చెప్తారు ఛత్తీస్గఢ్ నుంచి అక్కడున్న గుత్తికోయలు వాళ్ళు దళంలో చేరి వాళ్ళు వచ్చేసి మేము ఇక్కడ న్యాయం చేస్తామని తిరుగుతున్నారు కానీ అటువంటి అవసరం అయితే ఇప్పుడు లేదు ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఇప్పుడు అప్పట్లో ఈ మండలానికి రావడానికి కూడా ఎవరైనా డిఎండిహెచ్ఓ గారు రావాలన్నా ఇది రావాలన్నా కూడా చాలా ప్రొటెక్షన్ సెక్యూరిటీతో పోలీస్ వాళ్ళు రావడం కూడా సెక్యూరిటీతో రావాల్సి వస్తుంది ఇప్పుడు పోలీస్ వాళ్ళు బ్రాండెడ్ వెహికల్స్ పెట్టుకొని తిరుగుతున్నాం మనం ఎందుకంటే మన దగ్గర మావోయిస్ట్ ప్రభావం అనేది చాలా వరకు తగ్గింది అదేవిధంగా వీళ్ళు వచ్చి ఏదో ఒకటి దౌర్జన్యంగా ఎక్స్టార్షన్ చేసుకుంటూ ఇల్లీగల్ పనులు చేసుకుంటూ జనాలకు న్యాయం చేస్తామని తిరుగుతున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు వాటి మీద మేము కంపల్సరీ మా తరపు నుంచి మేము యాక్షన్ తీసుకుంటాము అదేవిధంగా గ్రామ ప్రజలకు కూడా మీరు వాస్తవాలకి ఏది కరెక్ట్గా ఉందో ఏది తప్పో మీరు గుర్తుంచుకొని కంపల్సరీగా చట్టపరంగా ఏమున్నా కూడా చేయాలని కోరుకుంటున్నాను కెమెరామెన్ వీరేంద్రతో మధు బిగ్ టీవీ గంగారం నుంచి